హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చి దీనికన్నా ముందు పెట్టిన వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, దానికి సీక్వెన్స్ వీడియో ఉన్నట్టు. గోరింటాక్ వీడియో అండి, చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మొత్తానికైతే గోరింటాక్ కోసుకొచ్చిన ఫైనల్గా చూడండి ఎంత ఆకు. ఆషాఢ మాసం స్టార్ట్ అయినాక వెంటనే పెట్టుకోవచ్చు, పెట్టుకుందాం అనుకున్నా. అసలైతే ఈ గోరింటాక్ మా ఇంటి వెనకాలే ఉందండి, చెట్టు, పెద్ద చెట్టు ఉంది. కానీ ఈ ఏకాదశి, తొలి ఏకాదశి మనకి ఫస్ట్ పండగ కదా, ఈరోజు ఎట్లాగో మంచిగా పూజ అది మంచిగా చేసుకుంటాం కదా, అమ్మవారికి అన్ని పెట్టి. సో గోరింటాక్ కూడా రుబ్బాం దేవుడి ఫోటోల ముందు పెట్టి, అంటే దేవుడి ముందు పెట్టి మంచిగా పెట్టుకోవచ్చులే, ఒక నలుగురు ఐదుగురు పంచి మనం కూడా పెట్టుకోవచ్చులే అన్న ఒక కాస్ తోటి ఇన్ని రోజులు వెయిట్ చేసిన అన్నట్టు. సో ఈ చెట్టు చూపించలేదు కదా మీకు, అంటే కొంచెం లైట్ లైట్గా మీకు కనిపించింది, కానీ ఫుల్ ఫ్రెడ్జ్గా మీకు చెట్టు చూపించలేదు కదా. అంత చింత చెట్టు ఉంది పక్కనే, చింత చెట్టు మొత్తం ఇట్లా వంగిందండి ఆ చెట్టు మీదకి, గోరింటాక్ చెట్టు మీదకి. చింత చెట్టు ఆ కొరక వల్ల అసలు మనకు చెట్టు అనేది కనబడట్లేదు. నేను ఆ సైడ్కి వెళ్ళి తెంపాను కొంచెం, కానీ అక్కడ ఉండే మీతో మాట్లాడవచ్చు. కానీ ఏమిటంటే కామెడీ ఏంటంటే కుక్కలు తరుగుతున్నాయండి. కుక్కలు తరవడం ఏంటనుకుంటున్నారా? కుక్కలు ఎందుకు తరుగుతున్నాయంటే మాకు కాలనీలో ఒక రెండు మూడు కుక్కలు, ఒక రెండు కుక్కలు పిచ్చి కుక్కలు అంట, పిచ్చి కుక్కలు ఎంట్రీ ఇచ్చినాయి అంట లోపలికి. సో అవి ఒకరిద్దరికి కరిసనీయాలని టాక్, అది ఎంత నిజం ఎంత వరకు తెలియదు. అంత కుక్కలు కరిసేంత మాత్రం ఉండదండి, చాలా ప్రొటెక్షన్ ఎక్కువ తీసుకుంటారు, ప్రొటెక్టివ్ ఉంటారు. సో ఎందుకైనా మనకు భయం మనకు ఉంటుంది కదా, సో భయం అంటే ఏం లేదు. అవి ఏమో ఇప్పటి వరకు చాలా కుక్కలు ఇంటి ముందు ఇంటి వెనుక తిరుగుతూనే ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు అంత భయం లేదు. కానీ ఇప్పుడు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నీకు ఎక్కువ భయం ఇస్తుంది. కానీ చెట్టు దగ్గరికి వెళ్ళినాము, వెళ్ళి వీడియో పెట్టుకున్నాము, మీ అందరికీ చూపించాలి చెట్టు, మీ అందరి ముందు మంచిగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పి. కానీ ఆ పక్క నుంచో నల్ల కుక్క, ఈ పక్క నుంచో నల్ల కుక్క, ఎర్ర కుక్క, ఇవన్నీ ఆ సౌండ్ చేసుకుంటూ వచ్చేసరికి పరారంటే పరారండి, ఇంకా మాకు మామూలు భయం కాలేదు. అటు నుంచి ఊరికి ఇటు నుంచి ఊరికి మొత్తానికి తీసుకెళ్ళిపోయినాం. ఇంకా పిల్లల్ని మాత్రం ఇంకా చెట్టు దగ్గర ఉండనీయలేదు, ఉండనీయకుండా నేను ఒకదాన్నే వెళ్ళేసి పొరపాటు చేసిన కొంచెం. అసలు అయితే మంచిగా ఆకులే వచ్చినాయి చాలా, మొత్తం మనం మళ్ళీ కొమ్మలకి ఏమి దూయకుండా మొత్తం ఆకులే తీసిన అన్నట్టు మంచిగా ఉందండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు కూడా, చాలా బాగున్నాయి. కానీ చిన్నప్పుడైతే మనం గుర్తుందా మీకు, మామూలుగా చెట్టు దగ్గరికి వెళ్ళి మండలు ఇరగచ్చుకొని, మండలు అంటే ఇవి గోరింటాకు మండలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు ఇరిసేసి తీసుకొచ్చి వాటిని ఆ మొత్తం ఒక దగ్గర కూర్చొని నలుగురు ఐదు కూర్చొని మంచిగా ఆకులన్నీ ఇలా దుస్సి వేసి చక్కగా రోలు ఉంటాయి. రోలు ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి, రోళ్ళు అన్ని రోలు రోకలి దంచడం అదంతా తగ్గిపోయింది కదా. సో అట్లా దంచుకుంటూ రోట్లో నూరుతుంటేనే మన చెయ్యి అంత ఎర్రగయ్యేది. ఇంకా ఈ చేయకడు ఈ చేతితో దంచుకుంటా, ఈ చేతితో పెట్టుకుంటా, ఈ చేతితో రోల్ ఇట్లా అనుకుంటూ మనం ఇట్లా దంచుతాం కదా. ఇట్లా దంచేటప్పుడు ఈ రోకలు పండకున్నదంతా ఈ చేయకంటుంది, రోల్ కొన్నదంతా ఈ చేయకంటుంది. ఇంకా మైదాకి ఎక్కడ పెట్టుకుంటాం, మైదాకి పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ లేదు. యాక్చువల్ మన చెయ్యి అంతా కొంచెం ఎర్రగైపోతుంది కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మొత్తం ముద్దకు ముద్ద తీసి నైట్ ఇదంతా స్ప్రెడ్ చేసి, ఇదంతా స్ప్రెడ్ చేసి ఒక క్లాతో లేకపోతే కవరో కట్టి అట్లనే పడుకునే వాళ్ళు అన్నట్టు. అట్లా పడుకోవడం వల్ల ఏంటి, తెల్లారి లేచి చూసేవారికి మొత్తం చెయ్యి మొత్తం ఎర్రగైపోతుంది, ఇటు ఇటు కాళ్ళకి కూడా మొత్తం ఫుల్గా. కానీ గోరింటాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంది మనకి, గోరింటాకు వేడి తీసేస్తుంది, గోరింటాకు మంచిగా పండితే మంచి మొగుడు వస్తారు అని అంటారు కదా, అది మాత్రం నిజమే కావచ్చు. ఏమో అప్పటి విషయాలు కదా, నిజమే కావచ్చు. కానీ నాకు నేను అనుకునేది ఏంటంటే, ఎవరికైతే హీట్ బాడీస్ ఉంటాయో, అంటే ఒంట్లో హీట్ ఉష్ణం అతి ఉష్ణం ఉండే బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ వేడి ఈ ఆకు వల్ల ఆ ఒంట్లో ఉండే వేడిని కుంజుతుంది ఆకు, కాబట్టి అక్కడ చెయ్యి మనకి ఎర్రబడుతుంది. అదే కూల్ బాడీస్ ఉంటాయి చూడండి, వాళ్ళకు ఎక్కువ ఎర్రబడదు. సో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, అసలు ఏంటి ఇది ఇలా పండింది, నాకు ఎప్పుడు పండదు, ఈ చెట్టు మంచిది కాదు, ఈ చెట్టు ఆకులే మంచిది కాదు, అసలు ఎప్పుడు పండనే పండదు అని దాని మీద ఒక నిందేసి, లేకపోతే నాకు మంచి పండలేదు కాబట్టి మా నా మొగుడు మంచోడు కాదని చెప్పి ఆయన మీద నిందేసి, ఇవన్నీ ఎందుకు పనికి వాళ్ళు
ఈ పనికి మాలి ముచ్చట్లని ఆ అవసరం లేదు కదా. కాబట్టి తెలుసుకోండి, ఇప్పటికైనా కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా పాపం కొంతమంది, ఆ తెలియని వాళ్ళ కోసం, అపోహలో ఉండే వాళ్ళ కోసం చెప్తున్నా. ఒంట్లో ఎక్కువ హీట్ ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు నాకు కొంచెం హీట్ బాడీ అన్నమాట, నాకు తొందరగా వేడి చేస్తుంది, కొంచెం నాన్ వెజ్ తిన్నా లేదంటే ఎండలోకి వెళ్ళినా వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా తొందరగా వేడి చేస్తుంది అన్నట్టు. సో ఇలాంటి బాడీ కండిషన్ ఉండే వాళ్ళు ఈ ఆకు మనం ఈ సీజన్లో మెయిన్గా ఈ సీజన్లోనే పెట్టుకోవాలంటారు. ఎందుకంటే మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం, వర్షాకాలం కాబట్టి కొత్త నీరు వస్తుంది, కింద బురద పురుగు పూచి అంత వైరస్లు వీరస్లు సూక్ష్మజీవులు ఈగలు దోమలు అన్ని మంచిగా ఎంజాయ్ చేసే కాలం ఇదే కదా. ఈగలు దోమలు కూడా ఇళ్ళల్లోకి వచ్చి ఆగమనం చేసేదంతా. సో దానివల్ల మనకు వచ్చే రోగాలను, తర్వాత మనం ఈ వర్షాకాలంలో మనం బయట నీళ్ళల్లో తడవటం వల్ల, లేదంటే మనం బయట పనులు చేసుకుంటాము దాంట్లో ఆ వాటర్లో ఎక్కువ తడిచి కాళ్ళు చెడతాయి, చేతులు వేలు వేలు ఈ వేల సందులో చెడతాయి, సో చేతుల మీద పొట్టంతా పోతూ ఉంటుంది కదా. సో అలా ఈ వర్షాకాలంలో ఎక్కువ అలాంటివి వైరస్లు కొత్త కొత్త బ్యాక్టీరియాస్ అంతా ఫామ్ అయిపోయి వాటర్లో ఎక్కువ నానటం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్, స్కిన్ డిసీజెస్ లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి కూడా ఈ గోరింటాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం పెట్టుకోవడం వల్ల అలాంటి బ్యాక్టీరియాస్, చిన్న చిన్న ఏమైనా సూక్ష్మజీవులు మన స్కిన్ని పాడు చేసేవి ఏమైనా ఉన్నా కూడా ఈ గోరింటాక్ వల్ల మన దరి చేరవన్నట్టు, మన దగ్గరికి రావు. సో అదొకటి మెయిన్ కారణము. ఈ వర్షాకాలం మెయిన్ సూక్ష్మజీవుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది, యాంటీబయాటిక్గా మనకి యూజ్ అవుతుంది అన్నట్టు. తర్వాత ఎక్కువ హీట్ని కూడా తీసేస్తుంది అన్నట్టు. అరిపాదాలలో పెట్టుకుంటాం మనం, ఇది అరిచేతులు, అరిపాదాలు ఉంటాయి కదా పాదం కింద, అరిపాదాలలో కూడా పెట్టుకుంటారు. మామూలుగా జెంట్స్ చేతికి అంత ఫుల్గా పెట్టుకోలేరు కదండి, కొంతమంది పెట్టుకుంటారు. సరే కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది పెట్టుకోలేరు, అయ్యో పెట్టుకొని పోతే ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు అనేసి. కానీ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మెహందీలు కోన్లు అట్లాంటివి పెట్టుకొని తిరిగితే కొంచెం ఏందో తేడా అనుకుంటారు, లేకపోతే కొత్తగా పెళ్ళైంది కావచ్చు అనుకుంటారు. సరే చిన్న ఏజ్ అంటే కొత్తగా పెళ్ళైంది అనుకుంటారు, కానీ పెద్ద పెద్దోళ్ళలోనే అయితే పెళ్ళైంది అని అనుకోరు కదా, ఇడికేం పోయే కాలం వచ్చింది మెహందీ కోన్ పెట్టుకొని తిరుగుతాను అని అనుకుంటారు అనే భయం అందరికి ఉంటుంది. సో అలాంటి భయాలు ఏమీ లేకుండా మనం ఎప్పుడైతే అప్పుడు కోన్లు మెహందీలు పెట్టుకోం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మాత్రం, ఈ రైనీ సీజన్లో ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, లేడీస్, జెంట్స్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెట్టుకోండి. ఒకవేళ మీ చేతులకు పెట్టుకోవడం మీకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరైనా చూస్తే ఏంటో అని అని అనుకునే వాళ్ళు, అరిపాదాలు ఉంటాయి కదా అరిపాద కింద కాళ్ళు కింద అరిపాదాలు, అక్కడ ఇట్లా ప్యాచ్ లాగా పెట్టుకోండి. పెట్టుకుంటే మన ఒంట్లో ఉష్ణం ఉంటుంది కదా వేడి, ఆ వేడిని లాగేస్తుంది. సో ఇది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంతకు ముందు మరి ఇప్పుడు తింటున్నారో లేదో తెలియదు. అంటే నేను కూడా చాలా ఏళ్ళైందండి చూసి, ఇప్పుడు అసలు దొరకడమే కష్టం ఈ వేలకు. మాకేదో చెట్టు ఉంది కాబట్టి, ఇంట్లోకి వచ్చిన తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ చెట్టు ఉంది కాబట్టి మాకు నడుస్తుంది, కానీ అంతకు ముందు అయితే మీకు కూడా ఎక్కడ చెట్టు ఉన్నాయో ఎత్తుక్కోవడమా లేకపోతే ఎవరన్నా ఇస్తే పెట్టుకోవడమా జరిగేది. ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకే ఒక చెట్టు బ్యాక్ సైడ్ ఉందన్నట్టు. సో అది ఏది గోరింటాకు దొరికితే ఖచ్చితంగా పెట్టుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే నూరిన తర్వాత ఉండా, అందులో ఈ చెత్త చెదారం మన పెరుగు, తర్వాత చింతపండు, దిక్మల్లై కాసు గీసు అన్నీ వేసి కలిపి ఎన్నో రుబ్బి రుబ్బి చేస్తారు. అది ఎందుకంటే మనకు న్యాచురల్గా పండే పంట ఇది, దీన్ని హాయిగా మనం ఫ్రెష్గా తీసుకొని రుబ్బి రోల్ ఉంటే ఇంకా మంచిది. రోల్ మనకు అందుబాటులో లేకపోతే మాత్రం మిక్సీలో వేయ వేరే ఆప్షన్ లేదు, మిక్సీలో వేయాల్సింది. మిక్సీలో వేసేటప్పుడు హ్యాపీగా మొత్తం ఇది వేసి ఇద్దరు నలగకపోతే ఒక రవ ఇంత కొంచెం వాటర్ లైట్గా వాటర్ వేసి తిప్పుకుంటే సరిపోతుంది మనకు, లూజ్ ఏం కాదు. కొంచెం వాటర్ వేయడం వల్ల దీంట్లో ఫ్రెష్ ఆకు ఎప్పుడైనా కూడా మన చెట్టు నుంచి తేపగానే రుబ్బుకుంటే దీంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు పేస్ట్ అవుతుంది. ఆకు తెచ్చి రుబ్బి దీన్ని 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజులు బయట, ఫస్ట్ 2 రోజులు ఆకు తెస్తాము, క్లీన్ చేస్తాము, పుల్ల పూచి అన్నీ తీస్తాము, తీసేసిన తర్వాత ఒక 2 రోజులు బయట పెడతాము.
అమ్మ బయట పెట్టినాం కదా వాడిపోతాందేమో అనుకుని 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెడతారు. అది ఒక్కొక్క కాకు నల్లబడిపోతుంది. ఆ నల్లబడిపోయిన తర్వాత ఇంకా 4 రోజులు పెంచినాక 4-5 రోజులకు మిక్సీ తిప్పి పెట్టుకుందాం అనేటోడు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇక ఇవన్నీ ఇది ఎత్తే పండుద్ది అది ఎత్తే పండుద్ది అని చెప్పి చింతపండు ఇంత ఆ పచ్చిపులుసు ఇంత ఇంకేంటియో ఇంకేంటియో అన్ని అడవిని కలుపుతారు. సో అట్లా కాకుండా తేవంగానే ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకోండి. ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా బాగా మనకు మెత్తగైపోతుంది. కొంచెం కాలేదంటే 1-2-3 చుక్కలు కొంచెం 1-2 స్పూన్ల వాటర్ వేసినాం అనుకోండి, కొంచెం స్పూన్ తోటి కిందికి మీదకి అనుకుంటే ఆల్రెడీ కింద నలిగిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పి మనం మళ్ళీ తిప్పేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ నలిగింది ఆ నలగింది అన్నీ కలిపి మనకి మొత్తం మెత్తగా అయిపోతుంది. సో అది ఒకటి ఫ్రెష్గా ఉన్నప్పుడే దీన్ని పెట్టుకోండి. తర్వాత ప్రతి ఒక్కరు హెయిర్కి కూడా అప్లై చేసుకుంటే చాలా మంచిది. తలలో ఉన్న ఇప్పుడు మనకి వర్షాకాలంలో తర్వాత చలికాలంలో డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాలకు తలలు తడిచి సరిగ్గా మనం వాషింగ్ అనేది క్లీన్గా క్లియర్గా లేక చలివెడుతుంది కదా అని తల స్నానాలు చేయడం బంద్ చేస్తారు. చలివెడుతుంది, వర్షం పడుతుంది, ఏం తల స్నానం చేస్తాం, తలకైన వస్తుంది కావచ్చు అని కొంచెం ఈ చలికాలం వర్షాకాలం తల స్నానాలు నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ నెగ్లిజెన్సీ వల్ల డాండ్రఫ్ అని ఫామ్ అవుతుంది. పేలు గీలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు, డాండ్రఫ్ ఫామ్ అయిందనుకోండి ఇంకా నేను అసలు ఒక పట్టాన వదలదు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ ఆకు వేపాకు గోరింటాకు కలబంద మందార ఆకులు ఇవన్నీ కూడా కొంచెం మెంతుడు ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ స్మెల్ నచ్చిన వాళ్ళు ఒకే నచ్చలేదంటే అవాయిడ్ చేసేసింది. ఇవన్నీ కలిపి మందార పూలు ఇవన్నీ కలిపి మిక్సీ తిప్పండి. మిక్సీ తిప్పి మంచిగా తలకి మంచిగా అప్లై చేయండి. ఇట్లా బాయిల్గా తీస్తూ అప్లై చేస్తే అది ఒక 1/2 అవర్ 1 అవర్ మనకు తెలుస్తుంది కదా చక్కగా అది ఆరిపోయింది అనేది తెలుస్తుంది కదా. మనకు చలవ చేస్తుంది అంటే కోల్డ్, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు కోల్డ్ బాడీ కండిషన్ ఉంటుంది కదా, చల్లదనం ఎక్కువ బాడీలో చల్లదనం ఉండే వాళ్ళు అప్లై చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది ఆకు మళ్ళీ అన్ని రుబ్బి పసరైపోతుంది కదా, అది బాగా వాళ్ళకు జలుబు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళైతే ఎక్కువసేపు ఉంచుకొని అవసరం లేదు, ఒక 15 మినిట్స్ అట్లా ఉంచుకొని ఎంబటే మంచిగా హాట్ వాటర్ తోటి వాష్ చేసేసుకొని మంచిగా నీట్గా కాసేపు ఎండలో ఉంచుంటే వాళ్ళకు బాగానే ఉంటుంది. హీట్ బాడీ ఉన్న వాళ్ళైతే ఒక 1/2 అవర్ 1-40 మినిట్స్ అట్లా పెట్టుకున్నా మనకు ఆరే వరకు ఉంచుకున్నా కూడా ప్రాబ్లం లేదు, మన ఒంట్లో హీట్ కూడా తీసేస్తుంది. ఆ వేపాకు వల్ల, తర్వాత మెంతుల వల్ల, మన అలోవీరా కలబంద వల్ల, తర్వాత ఈ గోరింటాకు వల్ల మనకు హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోతుంది, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది, తర్వాత హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది, మనకి హెయిర్ సిల్కీగా ఉంటుంది. ఏదైనా వైట్ హెయిర్ గీట్ హెయిర్ ఉంటే కూడా ఈ కలర్ మనకు న్యాచురల్ కలర్ కదా, డైలీ గీలు ఏమి వేసుకోకుండా హ్యాపీగా ఈ ఆకుతోటే మనకు కలర్ అనేది వచ్చేస్తుంది, మంచిగా న్యాచురల్గా ఉంటుంది. సో మనం ఈ గోరింటాకు వల్ల ఇన్ని బెనిఫిట్స్ అండి. సో ఇది సీజన్లో ఉన్నా అన్సీజన్లో దొరికినా కూడా ఎప్పుడైనా కూడా తెచ్చుకోగానే వెంటనే గ్రైండర్ మిక్సీ చేసుకోండి, లేదంటే రుబ్బుకొని హాయిగా మీరు చేతిలో పెట్టుకోండి, కాళ్ళకు పెట్టుకోండి, తలకు పెట్టుకోండి. మొహానికి అయితే పెట్టుకోవద్దు, ఎర్రగా అవుతుంది కాబట్టి మొహానికి పెట్టుకోవద్దు. ఏం చేసేవాళ్ళు అంటే చిన్నప్పుడు ఇట్లా చుక్క లెక్క పెట్టేది, చుక్క లెక్క పెట్టుకునేది, నేను ఎప్పుడు పెట్టుకోలేదు. మామూలుగా ఇట్లా అనుకుంటే ఇట్లా మామూలుగా రుబ్బేటప్పుడు ఇట్లా అనుకుంటాం కదా, అనుకునేటప్పుడు ఈడ ఎర్రగైతుంది ఎక్కువ, మోస్ట్లీ ఇక్కడ ఎర్రగైతుంది, ఇక్కడ అంటుంది ఎర్రగైతుంది. దాన్ని ఏం చేసేవాళ్ళు చిన్న పిల్లలకి చిన్న చుక్కలాగా పెడితే 1-2-3 నిమిషాలు ఉంచితే చెప్పాలకి ఎర్రగైపోతుంది. అది ఉండదులేండి, మనం మొహం కడిగి స్నానాలు చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం పెద్దగా ఏమి ఉండట్లేదు కదా, మనం చేసే పనులకి మన కార్యక్రమాలకి ఇది కోన్లు గిళ్ళు అయితే ఇంకా అసలు 3 రోజులు ముచ్చటే, అది 2వ రోజు బాగా ఎర్రగా నల్లగా అవుతుంది, 3వ పొట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇదైతే మంచిగా న్యాచురల్గా ఉంటుంది, మనకు స్కిన్కి పట్టుంటుంది. పోతుంటే కూడా గోర్లకు మనం ఇట్లా గోర్లు ఇట్లా క్యాప్స్ పెట్టుకుంటాం కదా, ఈ క్యాప్స్ పెట్టుకున్నప్పుడు మంచిగా ఇట్లా గోర్లకు ఈ గోర్ పెరుగుతున్నా కొద్దీ మనకు కలర్ అనేది పైకి పోతూ కింద తెల్లగా పైన భలే ఉంటుందండి. సీజన్ అయిపోయే వరకు కనీసం నీళ్ళు పాలిష్ పెట్టుకోని అవసరం లేదు, అడ్డమైన పెట్టుకునే వాళ్ళు ఏది మంచిగా పెట్టుకోవచ్చు. ఈ సీజన్ అయిపోయే వరకు అయితే హ్యాపీగా ఆషాఢ మాసంలో 5 సార్లు పెట్టుకోవాలంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు దొరికితే కనుక పెట్టుకోండి. ఆల్రెడీ కలర్ మనకి కలర్ రంగు ఉన్నా కూడా, మైదాకు రంగు ఉన్నా కూడా దాని మీదనైనా పెట్టుకోండి, ఒక 5 సార్లునైతే పెట్టుకోండి. 5 సార్లు పెట్టుకోవడం వల్ల ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఎలర్జీస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇప్పుడు ఇక నేను ఇంకా వీటిలో ఉన్న పుల్లలు గిల్లలన్నీ తీసేస్తాను,
పుల్లలన్నీ తీసేసి ఇంకా మిక్సీ తిప్పుకొని నాకు రోల్ చిన్న రొకల బండ రోల్ ఉంది దాంట్లో ఇది నలగదు రేపటి దాకా కూడా నలగదు కాబట్టి నేను ఇంకా పోయి మన మిక్సీలో వేసుకొని వచ్చి పెట్టుకునేటప్పుడు మళ్ళీ మాట్లాడతాను. ఫైనల్లీ మొత్తం మిక్సీ చేసుకొని వచ్చానండి, రుబ్బుకొని వచ్చేసాను. చెప్పాను కదా మీకు ముందే అమ్మవారికి పెట్టాక పెట్టుకుంటామని. అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నామా అంటే కాదండి. ఈ ఇయర్ ఎందుకు స్పెషల్ అంటే మనకు చెట్టుతోటి మన చేతులతోటి మనం తెంపి ఫ్రెష్గా నూరి పెట్టుకుంటున్నాం. ప్లస్ ఈరోజు తొలి ఏకాదశి పండగ కదా, సో అమ్మవారికి కూడా పెడదాంలే అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఏంటో తెలీదు అలా అనిపించింది. అలాగని ఇంకా నేను అమ్మవారి ఫోటోకి కూడా అమ్మవారి చేతులకి పెట్టాను, పెట్టి చూపించి దేవుడికి చూపించి ఇంకా మేము పెట్టుకున్నాం అన్నట్టు. కానీ ఫోటో కదండి, ఎర్రగా ఎందుకు అవుతుంది? మన సాటిస్ఫాక్షన్ కోసము అమ్మవారికి కూడా పెట్టామని. సో వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే టైం చాలా ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే. సో మీరందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్, నాకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్కి లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కొంతమంది, లైక్ చేస్తున్నారు కొంతమంది, కొన్ని లైక్స్ మనకి ఇదవ్వట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ముందుకెళ్తుందండి. సో ప్లీజ్ ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా వీడియో చూడంగానే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ పెట్టండి, లేదంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏదైనా చేసుకోవాలంటే మీ సజెషన్స్ ఇవ్వండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. నా ఛానల్ని ముందుకు పంపించండి ఫ్రెండ్స్. సో ఇంతకంటే ఏం చెప్పుకోలేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పగలను. సో ఇది మొత్తానికైతే మెహందీ అయితే పెట్టేసుకున్నాము, మెహందీ కాదు గోరింటాకు. సో నేను లేట్గా పెట్టుకున్నానండి, సో నా వీడియో అయితే రాలేదు. పిల్లలకైతే పెట్టేశాను. గోరింటాకు అయితే చాలా చాలా బాగా పండిందండి, నేను కూడా పెట్టుకున్నాను. నాది కూడా ఒక హ్యాండ్ ఉంటుంది చూడండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.